ఉషా హోమియోపతి తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు ఈ వీడియో సెషన్లో మరొక ఇంపార్టెంట్ హోమియోపతి మదర్ టీచర్, అదే ఈ బెల్లిస్ పెర్నిస్. ఈ బెల్లిస్ పెర్నిస్ అనేటటువంటి హోమియోపతి మదర్ టీచర్ని ఉపయోగించి మరి ఎలాంటి డిసీజెస్ని క్యూర్ చేయవచ్చు అనేటటువంటి విషయాన్ని మరి ఈరోజు ఈ వీడియో సెషన్లో చర్చిద్దాము. ముందుగా ఈ బెల్లిస్ పెర్నిస్, ఈ బెల్లిస్ పెర్నిస్ గురించి తెలుసుకోవాలంటే మీకు ఆర్నికా గురించి తెలుసు కదా. ఈ ఆర్నికా ఫ్లవరు ఎలా ఉంటుందో మరి బెల్లిస్ పెర్నిస్ అనేటటువంటి ఈ మొక్క యొక్క ఫ్లవర్ కూడా మీకు అలాగే ఉంటుంది. మన రేఖబంతి పువ్వు ఉంటుంది చూసారా, ఆ విధంగా ఉంటుందన్నమాట ఈ ఫ్లవరు. మరి ఆర్నికా, ఆర్నికాని మనం ఇంజురీస్ క్యూర్ చేయడానికి, తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు కూడా ఇంతకుముందు కొన్ని వీడియోస్లో చెప్పాను ఈ ఆర్నికా మద్దతించడం అనేది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుందని. అలాగే ఈ బెల్లిస్ పెర్నిస్ కూడా, దీని యొక్క ఉపయోగం కూడా మీకు ఎలా ఉంటుందంటే ఇంజురీస్, దెబ్బలు తగిలినప్పుడు, మజిల్స్ ఎఫెక్ట్ అయినప్పుడు, కండరాలు ఎఫెక్ట్ అయినప్పుడు, అది కూడా స్మాల్ చిన్న చిన్న కండరాలు ఎఫెక్ట్ అయినప్పుడు దీని యొక్క ఉపయోగం అనేది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. మనకి ఈ బెల్లిస్ పెర్నిస్ అనగానే దీని ఉపయోగం, మెయిన్ ఉపయోగం ఒకటేనండి, ఎన్ని మందులు ఇచ్చినా కూడా మీకు ఇంటర్కోస్టల్ న్యూరాలజియా అంటే ఈ రిప్స్ మధ్య పెయిన్స్ తగ్గకుండా ఉంటాయి చూసారా, మీకు యాక్సిడెంట్ అయింది ఆ రిప్స్కి దెబ్బ తగిలింది, ఛాతీకి దెబ్బ తగిలి మరి ఆ రిప్స్ మధ్యలో ఉన్నటువంటి ఆ మజిల్స్ ఎఫెక్ట్ అయినాయి, ఆ పెయిన్ తగ్గట్ల, ఎన్ని మందులు వాడినా కూడా తగ్గట్ల. హోమియోపతిలో కూడా మీరు ఎన్ని మందులు వాడినా కూడా, ఎన్ని మందులు మార్చినా కూడా మీకు ఆ పెయిన్ అనేది తగ్గట్ల. అప్పుడు మీరు బెల్లిస్ పెర్నిస్ తీసుకొని, బెల్లిస్ పెర్నిస్ మీరు మదర్ టీచర్ తీసుకొని ఉదయం 4 చుక్కలు, సాయంత్రం 4 చుక్కలు, పెయిన్ ఎక్కువగా ఉంటే రోజుకు 4 సార్లు 5 సార్లు కూడా వేయచ్చు. ఒక 6 చుక్కలు ఒక కప్పు నీళ్ళలో వేసి కంటిన్యూస్గా ఒక 3 డేస్ తాగేసరికి మీకు ఎన్ని ఏ మందుకి తగినటువంటి ఆ రిప్స్ మధ్యలో ఉన్నటువంటి పెయిన్ అంటే ఇంటర్కోస్టల్ మజిల్స్ అంటాం వాటిని, వాటిల్లో అవి ఎఫెక్ట్ అయినప్పుడు వచ్చేటటువంటి పెయిన్ చాలా చాలా అద్భుతంగా తగ్గుతుందండి. అసలు మీరు ఎంతంటే ఆశ్చర్యపోతారు అన్నమాట. మీకు ఆ బెల్లిస్ పెర్నిస్ అనేది దాని యొక్క ఎఫికసీ ఆ ఇంటర్కోస్టల్ న్యూరాలజియాలో ఆ రిప్స్ మధ్యలో ఉండేటటువంటి ఆ మజిల్స్లో ఉండేటటువంటి ఆ పెయిన్స్ని తగ్గించడానికి అంత అద్భుతమైనటువంటి మదర్ టెన్చరీ బెల్లిస్ పెర్నిస్ అనేది. అదే కాకుండా ఈ సర్జరీస్ జరిగిన తర్వాత, సర్జరీ అయిపోయిన తర్వాత ఆ మజిల్లో పెయిన్ తగ్గట్లేదు అనుకోండి, అలాంటి కేసుల్లో కూడా మన బెల్లిస్ పెర్నిస్ చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఈ ఆర్నికా లాగానే బ్రూయిసెస్ అనమాట, గీరుకుపోయినాయి అనుకోండి ఇంజరీస్, రోడ్డు యాక్సిడెంట్లో రోడ్డు మీద పడిపోయారు, బండి బైక్ డ్రైవ్ చేస్తూ రోడ్డు మీద పడిపోయారు, బాగా గీరుకుపోయింది ఒళ్ళంతా కూడా, మరి అలాంటి కేసుల్లో కూడా ఈ బెల్లిస్ పెర్నిస్ మదర్ టీచరు మనం ఎక్స్టర్నల్గా అప్లై చేయొచ్చు, తర్వాత ఇంటర్నల్గా కూడా తీసుకోవచ్చు. తీసుకుంటే వితిన్ 2-3 డేస్లో మరి ఫర్దర్గా ఇంకా పుండు కింద మారదనమాట. ఆ వెయిన్స్లో వీనస్ కంజెషన్ ఇంజురీస్ తర్వాత వెయిన్స్లో వచ్చేటటువంటి క్లాట్స్ ఫర్దర్గా మీకు అవి వూండ్స్ కింద మారకుండా, వెయిన్స్లో క్లాట్స్ జరగకుండా ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేసేటటువంటి మద్దతించారనమాట. మీకు ఆర్టరీస్ బ్లాస్ట్ అయితే ఆర్టరీస్ మీకు ఎఫెక్ట్ అయ్యి బ్రెయిన్లో ఆర్టరీస్ ఎఫెక్ట్ అయ్యి బ్లీడింగ్ అవుతుంది అనుకోండి, ఆర్నికా బాగా ఉపయోగపడుతుంది. అదే వెయిన్స్ ఎఫెక్ట్ అయ్యి మీకు శరీరంలో ఎక్కడైనా కూడా ఆ వీనస్ కంజెషన్ జరిగినప్పుడు, వీనస్ కంజెషన్ అంటే మీకు ఈ వ్యారికోస్ వెయిన్స్లో మీకు వీనస్ కంజెషన్ జరిగి మరి ఒక్కొక్కసారి అక్కడ బ్లీడ్ అవటం అనేది జరుగుతుందన్నమాట, ప్రెషర్కి మీకు ఆ వెయిన్స్ బరస్ట్ అయ్యి బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి కేసుల్లో కూడా మనకి బెల్లిస్ పెర్నిస్ అనేది చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది ఈ ఇంజురీస్ కాకుండా ఇంకా దీని యొక్క ఉపయోగం ఏంటంటే ఈ స్కిన్ మీద ఉంటుంది దీని ఎఫికసీ. తర్వాత ఈ స్కిన్ మీద ఎలాగంటే మీకు ఈ పింపుల్స్ డెవలప్ అయితే, ఈ పింపుల్స్ అంటాం చూసారా, మొటాలు బాగా ఎక్కువగా డెవలప్ అవుతుంటే మనం ఎక్స్టర్నల్గా ఈ బెల్లిస్ పెర్నిస్ అప్లై చేస్తే మరి అవి, అలాగే దాంతోపాటు ఇంటర్నల్గా కూడా దీన్ని తీసుకోవచ్చు. తీసుకుంటే ఆ పింపుల్స్ తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కాన్స్టెంట్గా ఈ ఫేస్ మీద ఎక్కువగా బాయిల్స్ వచ్చేస్తాయి అనుకోండి, సెగ్గడ్లు వస్తూ ఉంటాయి కొంతమందికి, అలాంటి కేసుల్లో కూడా ఈ బెల్లిస్ పెర్నిస్ని కంటిన్యూగా తీసుకుంటే 1 నెల రోజుల పాటు ఉదయం సాయంత్రం 4-4 చుక్కలు ఒక కప్పు నీళ్ళు వేసి తీసుకుంటే ఆ బాయిల్స్ అనేది తగ్గిపోతాయి అన్నమాట. వీటన్నిటికన్నా ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఆ ఇంటర్కోస్టల్ న్యూరాలజీ ఆ రిప్స్ మధ్యలో, ఆ రిప్స్కి మీకు దెబ్బ తగిలినప్పుడు అక్కడ వచ్చేటటువంటి ఆ పెయిన్ని క్యూర్ చేయడానికి ఇది చాలా చాలా అద్భుతమైనటువంటి మదర్ టీచర్ అన్నమాట. ఇది ఈరోజు ఈ బెల్లిస్ పెర్నిస్ గురించి, దాన్ని ఉపయోగించి మరి ఎలాంటి డిసీజెస్ని క్యూర్ చేయవచ్చు అనేటటువంటి విషయాన్ని కొంతవరకు చర్చించామని అనుకుంటున్నాను. తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. మరి మీలో చివరిగా ఒక మాట, మీరు ఎవరైనా కూడా ఉషా హోమియోపతి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీడియో ఉపయోగపడుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఎవరికైనా కూడా ఉపయోగపడుతుంది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో కలుద్దాం. మరి అంతవరకు సెలవు.